Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమ్మినేని స్టైలే వేరు, దెబ్బకి నేషనల్ ఫిగర్ అయ్యారుగా. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వారు. రాజకీయ యోధుడిగానే ఆయన చూడాలి. స్పీకర్ అంటే అందరూ మాట్లాడరు అనుకుంటారు, కానీ తమ్మినేనిని చూస్తే మాత్రం ఆ పదవికి అదే పేరు కరెక్ట్ అనుకుంటారు. అలా గలగలా మాట్లాడమే కాదు, ప్రత్యర్థులను గడగడలాడించే నైపుణ్యం కూడా తమ్మినేని సీతారాం సొంతం. ఆయన స్పీకర్గా ఉన్నా కూడా ఎక్కడా తగ్గడం లేదు, అసలు సైలెంట్ కావడం లేదు. జగన్ సర్కార్ గత ఏడాదిన్నర కాలంగా కోర్టుల చేతిలో ఇబ్బందులు పడుతోంది. అనేక చట్టాలు అమలు కాకుండా బ్రేక్ పడుతోంది. దాంతో ఏపీలో న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య అతిపెద్ద అగాధం ఏర్పడింది అని అంతా భావిస్తున్నారు. దానికి తగినట్లుగా తమ్మినేని సీతారాం లాంటి వారు కూడా కోర్టుల జోక్యం మీద గతంలో మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు తగిన సమయం వచ్చింది, అది కూడా అఖిల భారత స్పీకర్ల సదస్సులో. దాంతో జాతీయ స్థాయిలోనే తన గొంతు వినిపించి రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటివి విఘాతమంటూ కోర్టుల మీద మరోమారు తమ్మినేని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఇక తమ్మినేని సీతారాం అభిప్రాయాలకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా మద్దతు ఇచ్చినట్లుగానే తన ప్రసంగం చేయడం విశేషం. ఆయన కూడా కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతూ శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ జొరబడడం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థగా రాజ్యాంగంలో కొన్ని పరిధులు అధికారాలు కట్టబెట్టిందని కూడా వెంకయ్యనాయుడు అన్నారు. అందువల్ల అందరూ దానిని అనుసరించాలని కూడా సూచించారు. ఈ విధంగా తమ్మినేని సీతారాం ధాటి ప్రసంగానికి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా జతగా మారి టీడీపీకి దాని అనుకూల మీడియాకు మింగుడు పడడం లేదని అంటున్నారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే ఏపీలో మాత్రం 100% జగన్ సర్కార్దే తప్పు, రాజ్యాంగాన్ని ధిక్కరించింది జగనేనని ఆయన్ని ఉపరాష్ట్రపతి మందలించి ఉండాల్సిందే అని తన రెబల్ వాదననే వినిపించారు. తమ్మినేని సీతారాం సిక్కులలో ఉన్నా విజయవాడలో ఉన్నా కూడా ప్రభుత్వ వాదనను గట్టిగానే వినిపిస్తారు. స్పీకర్గా ఆయన తటస్థ వైఖరిని అసలు పాటించరు. ఇప్పుడు స్పీకర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం జగన్ సర్కార్ని వెనకేసుకువచ్చిన తీరు ఖచ్చితంగా మార్కులు పెంచేవే. ఆయన పట్ల జగన్కి మంచి అభిప్రాయం అయితే చాలానే ఉంది, ఇప్పుడు అది మరింతగా పెరిగింది అంటున్నారు. అయితే జగన్ మెప్పు ఎంత పొందినా తమ్మినేనికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది మాత్రం అనుచరులకు అనుమానంగానే ఉందట. ఏది ఏమైనా 2024 నాటికి తన కుమారుడు రాజకీయ వారసుడు తమ్మినేని నాగ్కి ఆముదాల వలస టికెట్ అయినా జగన్ ఇచ్చి తీరుతారన్న నమ్మకం మాత్రం తమ్మినేనికి ఉందట. అందుకే ఆయన వీలు దొరికినప్పుడల్లా సర్కారు వాదనను అలా వినిపిస్తున్నారు. ఇప్పుడు అది జాతీయ స్థాయిలో కూడా తమ్మినేని సీతారాంకి హిట్ అందించింది.